నమస్తే సార్, మీ పేరండి? నా పేరు డాక్టర్ ప్రహ్లాద్ అయ్యా. ప్రహ్లాద్ గారు ఏం చేస్తుంటారు సార్? మీరు? నేను కన్సల్టెంట్. ఇంకెంత వయసులో ఇంకేం చేయమంటావు? లేదు సార్, గత 5 సంవత్సరాలకి అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అయితే చూశారు. మరికొద్ది రోజులు అయితే రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? అంటే మేము భావించటం కాదు, ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి, చదువుకున్న యువతీ యువకులు వాళ్ళు భావించాలి. ఎందుకనంటే మేము ఆల్రెడీ ఒక కెరీర్ అంతా కంప్లీట్ అయ్యి రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాము. భవిష్యత్తు మీద ఆశలు ఉన్నటువంటి వాళ్ళకి ఏ ప్రభుత్వం అయితే ఏం చేయగలుగుతుంది అనేది వాళ్ళు కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి. మా డెసిషన్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు కదా. ఇవాళ 20% పైన కొత్త జనరేషన్ వస్తున్నారు. వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయా, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళాలా? ఈ రాష్ట్రంలో ఉంటే బాగుంది, లేకపోతే ఎందుకు లేవు? ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది? ఉపాధి అవకాశాలు ఉన్నాయా? ఇండస్ట్రీస్ వస్తున్నాయా? పెట్టుబడులు వస్తున్నాయా? పెట్టుబడితో పాటు ఉపాధి అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ ఆలోచించుకుని వాళ్ళు వైస్ డెసిషన్ తీసుకుంటారనుకుంటున్నా. ఏదో ఒక్కోసారి ఈ 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది మీకు తెలుస్తూ ఉంటుంది కదా, మన రాష్ట్రంలో పెట్టుబడులు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి కల్పన కానీ ఎలా ఉంది అనుకుంటున్నారు? అంటే మీరు మాలాంటి వాళ్ళని చాలా వేల మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు, మీకు వచ్చిన ఇన్పుట్ డెఫినెట్గా మంచిగానే ఉండి ఉంటుంది అనుకుంటున్నాను. మంచి ఇన్పుటే వచ్చి ఉంటుంది మీకు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు వస్తే ఇతర రాష్ట్రాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ HPCL వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ లెక్కల ప్రకారం గత 4.5 సంవత్సరాలుగా 3 లక్షల కనెక్షన్స్ హైదరాబాద్ షిఫ్ట్ అయినాయని వాళ్ళు ఇచ్చారు. అంటే ఏంటి, 3 లక్షల కుటుంబాలు ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అయినట్టే కదా. ఎక్కడి నుంచైనా ఇక్కడికి జనం వస్తే ఇక్కడ అభివృద్ధి చెందినట్టు. మన దగ్గర నుంచి వలస వెళ్తే ఏంటి, అంటే ఇక్కడికన్నా వేరే ప్రాంతం బాగున్నట్టే కదా. అంటే దాని అర్థం ఏంటంటే 5 లక్షల మంది ఇక్కడ నుంచి గత 4 ఏళ్లలో మైగ్రేట్ అయ్యారు. అంటే దాని అర్థం ఇక్కడ ఉపాధి అవకాశాలు సరిగ్గా లేవనే కదా. అందుకని డెఫినెట్గా ఉపాధి అవకాశాల కోసం ఎవరైనా ఎక్కడికైనా వెళతారు. అట్లాంటి వెళ్లకుండా ఉండాలంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలి, చదువుకున్న యువతకు అవకాశాలు ఉండాలి. అది ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరిగి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని ఈ ప్రభుత్వం చెప్పింది. మరి ఈ విశాఖపట్నం ప్రాంతంలో కొత్తగా ఏమైనా బిజినెస్లు స్టార్ట్ అవ్వడం కానీ, కంపెనీస్ రావడం కానీ, ఉద్యోగ కల్పన కానీ జరిగిందంటారు మీ దృష్టిలో? అదే నేను చెప్పేది అఫీషియల్గా, నేను నా అంచనా వేరమ్మా. ఇప్పుడు 4 లక్షల మంది మైగ్రేట్ అయ్యారని అంటే ఉపాధి అవకాశాలు పెరిగితే మైగ్రేట్ కారు కదా. మైగ్రేట్ అవుతున్నారు అని అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేనట్టేగా, దాని ఇండికేషన్ అదే కదా. మరి 13 లక్షల కోట్లు ఏమైపోయినాయో మాకు తెలియదు. నిజంగా వచ్చింటే మన కంటికి కనపడాలి కదా. ఇక్కడ ఐటీ రంగంలో ఏమన్నా పెరిగిందా? టూరిజం రంగంలో ఎంప్లాయ్మెంట్ ఉందా? ఇప్పుడు ఇక్కడ లులుమాలు కడతారని అనుకున్నారు, అది కట్టలేదు. దాదాపు ఒక 20 వేల మందికి ఎంప్లాయ్మెంట్ అని అన్నారు. ఇట్లాంటివన్నీ ఉండుంటే డెఫినెట్గా యువతకు పనికొచ్చేది. మరి ఆ యువతకు అట్లాంటి అవకాశాలు లేకనే కదా బెంగళూరు వెళ్తున్నారు, చెన్నై వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు. అది నేను అనేది. సార్, ఇక్కడ విశాఖపట్నంలో గత 5 ఏళ్లలో జరిగిన ప్రకృతి విధ్వంసం మీద మీ అభిప్రాయం అండి. సపో లైక్ ఇప్పుడు ఋషికొండకి గుండు కొట్టేశారు. యాక్చువల్గా ఉదూత్ లాంటి తుఫాన్లు ఆపే ఇది వాటికి ఉంటుంది. సో వాటిని కూడా ధ్వంసం చేశారు, ఎర్రమట్టి దెబ్బలు. ఇటువంటి ధ్వంసం అయినాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మీ దృష్టిలో ఏముంటారు వీటికి? ఖచ్చితంగా ఒక వార్త మీడియాలోనో పబ్లిక్ దృష్టిలోకి వచ్చిందంటే నిప్పు లేనిదే పొగరాదు అంటారు. ఎంతో కొంత లేకపోతే బయటికి రావు కదా. మరి మీరే అంటున్నారు ఋషికొండ గుండు కొట్టారని. తెల్లారేస్తే మేము ఇదే పద వింటున్నాం, ఋషికొండ గుండు కొట్టారని. మరి ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు బట్టి ప్రకృతిని కాపాడుకుంటూ, ప్రకృతి విపత్తులను కాపాడుకుంటే అట్టాటి ఆటలు కూడా విధ్వంసం చేస్తే ప్రకృతి కూడా డెఫినెట్గా మనలాంటి వాళ్ళ మీద ఇబ్బంది పెడుతుంది అన్నమాట. సో డెఫినెట్లీ ఈ ప్రభుత్వం మీద మెజారిటీ వర్గాలకి ఏమో మనకు ఉపాధి అవకాశాలు లేవని అభిప్రాయం అయితే 100% వచ్చిందన్నమాట వాస్తవం. మిగిలిన వర్గాల గురించి నాకు తెలియదు. మాకు ఎంతసేపు ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా మేము ఆలోచించేది ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడ అవకాశాలు ఉన్నాయా లేవా, ఇతరత్ర ఉద్యోగాలు ఉన్నాయా లేవా, ఉపాధి అవకాశాలు ఉన్నాయా లేవా. మేము హైదరాబాద్లో ఉంటాము, తెల్లాలేస్తే బోళంతమంది హైదరాబాద్ వస్తూ ఉంటారు, ఏదన్నా జాబ్ ఉంటే ఇప్పించండి అని. మరి దాని అర్థం ఏంటి, ఇక్కడ ఖచ్చితమైన అభిప్రాయం, ఇక్కడ ఏమి ఉపాధి అవకాశాలు లేవు, ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. అది తగ్గాలంటే ఏంటి, ఇన్ని ప్రకృతి వనరులు, 900 కిలోమీటర్ల కోస్తల కారిడార్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకి యువతను పంపించడం అంటే దాని సంకేతం ఏంటంటున్నా, ఖచ్చితంగా ఇక్కడ చదువుకున్న యువతకి అవకాశాలు లేవు. అది మెరుగుపడాలి అని అంటే ఈ ప్రభుత్వ విధానం మారాలి, లేకపోతే కొత్త ప్రభుత్వమైనా రావాలి, అంతే కదా. ఇంకంతకన్నా ఏం చెప్తాం మేము? అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళులాగా ఉండాలి సార్. ఈ ప్రభుత్వంలో మెయిన్గా చెప్తుంది ఏంటంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, 90% పథకాలనే అమలు చేసామని అంటున్నారు. మీ దృష్టిలో దీని గురించి అసలు ఏంటి? అసలు సంక్షేమం అనేది ఇవాళ పుట్టింది కాదు. 1971లో ఇందిరాగాంధీ గారు మొదలెట్టారు, 1983లో NT రావు మొదలెట్టారు.
ఆ సంక్షేమం అనే దాన్ని ఆ రోజుల్లో 30 రూపాయలు ఉంటే వాళ్ళు 3000 రూపాయలతో సమానం. 40 సంవత్సరాల నాడు 100 రూపాయలు కాగితం ఉంటే ఏంటి, ఇవాళ వాళ్ళ లక్షాధికారి కింద లెక్క. అంటే సంక్షేమం ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ పుట్టించలా. 50 సంవత్సరాల బట్టి బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం అందిస్తూనే అన్ని ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మనం బేసికల్గా సంక్షేమ రాష్ట్రం, అందుకని సంక్షేమం అనేది ఈయన కొత్తగా చేసింది కాదు, అందరూ చేస్తూ వచ్చారు, దాని కొనసాగింపు నెంబర్ వన్. అయితే ఇప్పుడు మీరే చెప్పారు సంక్షేమం అభివృద్ధి రెండు కాళ్ళ మీద నడిపెట్టాలి. ఇప్పుడు నేను ఇంతకు ముందుకు మాట్లాడింది అభివృద్ధి గురించి, అభివృద్ధి జీరో అనే చెప్తున్నారు. సంక్షేమం ఈయనే కనిపెట్టింది కాదు, అందరితో పాటు కొనసాగింపుగా చేసింది. ఇంక మరి గొప్పతనం ఏముంది సంక్షేమం సంక్షేమం అని అంటే, సంక్షేమం ఎవరికి, అవకాశం లేని వాడికి, మనం హెల్ప్ ఇస్తే చదువుకోగలిగిన వాడికి, హెల్ప్ ఇస్తే ఉపాధి అవకాశాలు పెరుకునే వాడికి సంక్షేమం ఏంటని ఎవరు తప్పబట్టారు, అది అందరూ చేస్తున్నారు. 50 ఏళ్ల బట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమం అవుతూనే ఉంది, అమలవుతూనే ఉంది. హెచ్చు తగ్గులు అంతే. ఆ రోజున్న మార్కెట్ ఇండెక్స్ ప్రకారం 1000 రూపాయలు ఉంటే ఇవాళ 2000 అవుతుంది అంతే. అభివృద్ధి లేకపోతే సంక్షేమం ఉంటే పోతుంది అంటే అనేక రాష్ట్రాలు చూసాం, ఉత్తర కొరియా చూసాం, శ్రీలంక చూసాం, కేవలం సంక్షేమం మీదే ఆధారపడి అంటే జనం మనం ఇస్తేనే తప్ప బతికేళ్ళ తీసుకోలేదు అనేటువంటి వాంఛ తప్పు. అభివృద్ధి అనేది లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. దట్ ఈస్ మై ఫర్మ్ ఒపీనియన్. ఇంకా సార్ క్యాపిటల్ విషయంలో ఏంటి సార్, ఇప్పుడు గత ప్రభుత్వం ఒక చోట క్యాపిటల్ పెట్టింది, ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా దానికి ఓకే చేశారు. ఈ రోజున 3 క్యాపిటల్స్ అన్నారు, మరి విశాఖపట్నానికి కూడా క్యాపిటల్ చేస్తాం అంటున్నారు. సో రాజధానిపైన అసలు మీ అభిప్రాయం సార్? ఈ 3 క్యాపిటల్స్ అనేది ఒక విఫల ప్రయోగం, ఒక విఫల ప్రయోగం. మన రాష్ట్రంలోనే దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇట్లాంటి వింతపోకలు లేవు కదా. ఎక్కడో ఒక దగ్గర అందరికీ ఆమోదయోగ్యమైన ప్లేస్లో క్యాపిటల్ అనేది పెట్టడం జరిగింది. క్యాపిటల్ అంటేనే అభివృద్ధి కాదు కదా, క్యాపిటల్తో పాటు మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వం యొక్క విధానాలు ఉండాలి. క్యాపిటల్ ఉంటేనే అభివృద్ధి అవుద్ది అనేది చాలా తప్పు అభిప్రాయం. క్యాపిటల్తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి వనరులు ఏ రకంగా ఉపాధి అవకాశాలుగా మలుచుకోవాలనేది ప్రభుత్వ విధానం ఉండాలి. అంతేగాని క్యాపిటల్ ఇక్కడ ఉంటే ఇక్కడ అభివృద్ధి అంటే మరి మిగిలిన ప్రాంతం అభివృద్ధి కావద్దా, అంతే కదా. క్యాపిటల్ అనేది ఒక పరిపాలనా సౌలభ్యం కోసం పెట్టుకునేది క్యాపిటల్, దాని చుట్టుపక్కల ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఉంటుంది. బట్ దానికి అదనంగా ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, ఏ ప్రకృతి వనరులు ఉన్నాయి, ఏ మానవ వనరులు ఉన్నాయి, వాటిని అనుసంధానం చేసుకుని ఆ ప్రాంతానికి తగినటువంటి ఉపాధి కల్పాన్ని కల్పిస్తే ఆ ప్రాంతం యొక్క యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఈ 3 క్యాపిటల్స్, 30 క్యాపిటల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగానే విఫల ప్రయోగం. క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా సెంట్రల్ పాయింట్, ఫోకల్ పాయింట్, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్కి, అంతేగాని దానికి అభివృద్ధికి సంబంధం లేదు. అమెరికా లాంటి దేశాల్లో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, క్యాపిటల్ ఒక చోట ఉంటుంది, ఫైనాన్షియల్ క్యాపిటల్ మరొక చోట ఉంటుంది. అలాంటి అనుభవాలు మనకు ఉన్నప్పుడు ఏదో క్యాపిటల్ని మేము 3 చోట్ల పెట్టామంటేనే అది తప్పుడు, అది తప్పుడు వాదం అది. సార్ యాక్చువల్గా విశాఖపట్నానికి ఇప్పుడు గతంలో ఈ ప్రభుత్వం ప్రామిస్ ఏంటంటే 25 మంది ఎంపీలు ఇచ్చే ప్రత్యేక హోదా అన్నారు, విశాఖపట్నానికి రైల్వే జోన్ అన్నారు. మరి ముఖ్యంగా ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉంది, ఈ ప్రభుత్వం ఏమో ప్రైవేటీకరణకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళలో ఎవరైతే పార్లమెంట్లో బలంగా వాణి వినిపించి ఈ ప్రాంతానికి నిధులు పట్టుకురాగలరని మీరు అనుకుంటున్నారు? అది మనం కేటగరైజ్ చేయలేము. ఏ ప్రభుత్వం అయినా ఆ ఎంపీల యొక్క శక్తి సామర్థ్యాల మీద కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రాబట్టే విషయంలో వాళ్ళ రోల్ ఉంటుంది. మరి వీళ్ళు గత 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు బట్టి మీరు చెప్పిన ఒకటి స్టీల్ ప్లాంటు విషయం కానివ్వండి, రైల్వే జోన్ విషయం కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు అంత ప్రభావవంతంగా కేంద్ర ప్రభుత్వం మీద ప్రభావం చూపించలేకపోయారనేది అయితే స్పష్టత వస్తుంది. అంటే మరి డెఫినెట్గా ప్రజలు ఆ అభిప్రాయానికి వచ్చినప్పుడు ఏంటి, ఈ ఎంపీ సరిగ్గా లేకపోతే ఇంకో ఎంపీని ఎన్నుకుంటారు. మన కళ్ళగట్టినట్టు గత 4.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చే నిధులే కాకుండా మన రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధులు తీసుకొచ్చిన సంఘటనలు ఎక్కడా కనపట్టలేదు. లేదని దాని ఉద్దేశం ఏంటి, డెఫినెట్గా వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సరిగా లేదనేదే కదా. పబ్లిక్ విల్ టేక్ డిసిషన్. సార్ విశాఖపట్నంలో డ్రగ్స్ దొరకడం లేకపోతే గంజాయి ఇటువంటి ఎక్కువైనా అంటున్నారు, ఇప్పుడు రీసెంట్గా కంటైనర్స్ కూడా పట్టుకుంటూ అంటున్నారు. సో విశాఖపట్నం ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ? విశాఖపట్నం అనేది దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళని కూడా ఆకర్షించేటటువంటి అద్భుతమైన ప్రశాంతమైన సిటీ. ఎంతసేపు మాట్లాడాను కదా, నాకు 45-50 సంవత్సరాల బట్టి విశాఖతో అనుబంధం ఉంది. కానీ నేను ఉండేది స్థిర నివాసం హైదరాబాద్ అమ్మ, నెలకోసారి వచ్చి ఒక 6 రోజులు ఉండిపోతా. అంటే దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా గడుపుదామనుకునే వాళ్ళకి ఒక ప్యారడైజ్ లాంటిది వైజాగ్.
మరి గత 4 సంవత్సరాలు బట్టి అయితే కొంచెం అది ఇబ్బందికరమైన వాతావరణం వచ్చిన మాట వాస్తవం. అది కారణాలు అనేది మేము చెప్పలేము. డెఫినెట్గా మాకు వార్తలు మీడియా ద్వారా కానీ సోషల్ మీడియాలో కానీ వచ్చేది ఏంటంటే ఇదివరకు ఉన్నటువంటి ప్రశాంతత ఖచ్చితంగా తగ్గిందనేది జనరంజకంగా ఉన్నటువంటి వార్త.